आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक, BTS न्यूज़ एंड टीवी चैनल में आपका इस्तकबाल करता हूँ। आइए देखते हैं आज की ताज़ा खबर। मणिपुर अत्तापूर पुलिस स्टेशन पैध खचित समाचार मेरे को अत्तापूर इंस्पेक्टर यादगिरी मरी एसओटी रमणा रेड्डी अंड वाल टीम गांजा की संबंधी इनफर्मेस वालू मूतल कट्कोनी पैन गाजुल पेटी वीडियो रिलीज़ क्लिपिंग्स वालू अटे गाजुलाने वाले अगर अच्छी वाया वाल मल्ल सें बरमपूर नीचे तस्कोन वेहिकल्स मार्चक अच्छी मन मल्ल इकडनी वाल बीड महाराष्ट्र की वेला सो दींट मन को मुख्य मन कस्टडी दादापू ఏవనొకడు మన కస్టడీలో లేడు ఇప్పుడు కుణాల్ దాస్ అని తర్వాత విజయ్ ప్రదీప్ సత్యనారాయణ సావిత్ర కుణాల్ దాదా అనే రోజు మన కస్టడీలో ఉన్నారు అంటే A2 A7 మన కస్టడీలో ఉన్నారు మిగిలినటువంటి ప్రదీప్ సోలంకి మరియు బాలు ఆవర్కర్ అని వీళ్ళిద్దరు మాత్రం ఎక్స్పాండింగ్లో ఉన్నారు ఈ ఏవన్ ఎవరైతే ఉన్నారో బరంపూర్కి చెందినటువంటి టోటల్గా వీళ్ళ దగ్గర నుంచి మనకు 2 కేజీ సీజ్ 55 ప్యాకెట్స్ సీజ్ చేయడం జరిగింది గాంజా ఈ 55 వర్త్ ఆఫ్ రఫ్గా మనకు మొబైల్స్ రెండు 22 లాక్స్ వర్త్ ఉంటుంది వీళ్ళు అక్కడ 5000 రూపాయలు అక్కడ కొనుక్కొని 5500కు ఇక్కడ 20000 కూడా అమ్మడం జరుగుతూ ఉంటుంది సో వీళ్ళు మహారాష్ట్ర బీడ్ తీసుకోవాలి ఇందులో జాల్నా వాళ్ళు ఉన్నారు లాతూర్ వాళ్ళు ఉన్నారు మరియు బీడ్కి సంబంధించినటువంటి పర్మని ఏరియాకు ఉన్నారు అక్యూజ్డ్ సో వీళ్ళంతా మూడసాపరండి మార్చరు ఇంతకుముందు మనం బండ్లు సీజ్ చేస్తున్నాం అంటే వాళ్ళకి ఏవీ లాస్ వస్తూ ఉన్నది సో దాంతో చౌకబారుగా బిజినెస్ చేసుకోవడానికి ఈ గాంజా తీసుకుపోయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి డీసీఎంలు అనుకోండి లారీలు అనుకోండి ప్యాసింజర్లు ఎక్కి గాజులు అమ్ముకునే వాళ్ళ లెక్క వీళ్ళు బయలుదేరి అందుకే లేడీస్ని కూడా పెట్టుకుంటా ఉన్నాను దీంట్లో ఈ గ్యాంగ్లో కూడా మీకు ఫోటోస్ అక్కడ పెట్టడం జరిగింది ఆ మూటలు కూడా మీకు వీడియో చూపిస్తే మీకు క్లియర్గా వాళ్ళు ఏ విధంగా పైన గాజులు అన్నీ పెట్టుకుంటారు ఈరోజు మధ్యాహ్నం నుంచి మీరు ప్రాక్టికల్గా మనం బయటికి పోతే ఆఫ్టర్నూన్ నుంచి వాటర్ ఎక్కువ పడతా ఉంది నేను ప్రజలకు అంటే రాజేంద్ర జోన్లో అనుకోండి ఎవరైతే ఇక్కడి నుంచి పోయే ప్రజలందరూ కూడా నా ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కటి మేము వాచ్ చేస్తూ ఉన్నాం మనకి ఎగ్జిట్ 17 దగ్గర లాస్ట్ టైం ఒక వ్యక్తి వాటర్ ఫ్లో అయితే ఉంటే పైకి వెళ్ళి మనకు పోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మన రెస్క్యూ టీమ్స్ అప్పుడు ట్రాఫిక్ వాళ్ళు వచ్చి మొబైల్ వేసి మనం కాపాడడం జరిగింది కాబట్టి దయచేసి వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే మాన్యువల్స్ ఓపెన్ చేయకండి ఎక్కడ పడితే అక్కడ అమాయకులు అందులో పడి చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి ప్రజలకు విజ్ఞప్తి కాలనీ ప్రెసిడెంట్స్ కానీ కాలనీ సెక్రటరీస్ కానీ కొంత జాగ్రత్తగా ఉండి రాత్రి ఎవరైనా కంపల్సరీ అనుకుంటే బయటకు వెళ్ళొచ్చు అదర్వైజ్ క్యాజువల్గా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇంటి వరకు పరిమితమై మనకు ఏదైతే వాటర్ లాగింగ్ అనేది ఉందో మనకి NPA నుంచి కూడా వాటర్ లాగింగ్ ఉంది కొద్దిగా బండ్లు స్లోగా పోతూ ఉన్నాయి ఎక్కడ కూడా మనకు ట్రాఫిక్ జామ్ అనేది లేదు రాజేంద్రలో మీరు చూసినంత వరకు అయితే మనకు చెరువులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే ఏ చెరువులు కూడా మనకు నిన్నట్టు లేదు మనకి ఇమాయసార్ కానీ గండిపేట కానీ ఇంకా అక్కడ 2 ఫీట్ల వాటర్ వస్తే కానీ మనకి గేట్లు ఓపెన్ చేసే పరిస్థితి ఇక్కడ 3 ఫీట్ల వాటర్ వస్తే కానీ అక్కడ వాటర్ వర్క్స్ మరియు ఇరిగేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండి రాత్రికి మా పోలీస్ లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ టోటల్ కాంపోనెంట్స్ కూడా పనిచేయడం జరుగుతూ ఉంది ఒక మనకి రేంజ్ కూడా ఇంకా 1 డేస్ 2 డేస్ కూడా కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని మనకు వాతావరణ శాఖ ద్వారా చెప్పడం జరుగుతూ ఉన్నది సో ఏ సిచ్యువేషన్ అయినా కూడా ప్రాక్టికల్గా మీరు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండి వాటర్ లాగింగ్ ఉంది లేకపోతే అక్కడ మాన్యువల్స్ తీసేసినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడైతే
అంటే మనకు కొన్ని గల్లీస్ లో కొన్ని ఇళ్లలకు కూడా వాటర్ వచ్చేటటువంటి అవకాశాలు మూసి మనకు పరివాహక ప్రాంతంలో ఉంటుంది. లంగర్ హౌస్ పైకి వెళ్ళి మనకు వస్తున్నప్పుడు హైదరగూడ ప్రాంతంలో ఇట్లా లాస్ట్ టైం కూడా మీరు చూసి ఒక రెండు మూడు ఇళ్లకి. సో కాబట్టి మన కస్టడీలో దాదాపు ఏమన్నొక్కడు మన కస్టడీలో లేదు. కుణాల్ దాస్ అని తర్వాత విజయ్ ప్రదీప్ సత్యనారాయణ దాదిత్ర కుణాల్ దాదా అనేటువంటి మన కస్టడీలు ఉన్నారు. అంటే రేపు రేపటి మన కస్టడీలు ఉన్నారు. మిగిలినటువంటి పది స్కూళ్ళకి మరి బాబు ఆవార్కర్ అని బాలు ఆవార్కర్ అని వీళ్ళిద్దరు మాత్రం రెస్పాండింగ్లో ఉన్నారు. ఏమన్నా ఎవరైతే ఉన్నారో బరంపూర్కి చెందినటువంటి కుణాల్ దాస్. సో టోటల్గా వీళ్ళ దగ్గర నుంచి మనకు 55 మ్యాచెస్ సీజ్ అయిన జరిగింది గాంజా. ఈ 55 వర్క్ ఆఫ్ రఫ్గా మనకు మొబైల్ ఇచ్చినండి 22 lakhs వర్క్ ఉంటుంది. వీళ్ళు అక్కడ 5 వేల రూపాయలు కట్ట కొనుక్కొని 5,500 ఇక్కడ 20,000 కామడం జరుగుతా ఉంటుంది. సో వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళ ఇందులో జాల్నా వాళ్ళు ఉన్నారు, లాతూర్ వాళ్ళు ఉన్నారు, మరియు వీటికి సంబంధించినటువంటి కార్బన్ ఏరియా ఉన్నారు. సో వీళ్ళంతా మూడసాపురండి మార్కెట్. ఇంతకుముందు మనం బండి సీజ్ చేస్తున్నాం అంటే వాళ్ళకి ఏవి లాస్ వస్తూ ఉన్నాయి. సో దాంతో చౌకబారుగా బిజినెస్ చేసుకోవడానికి ఈ ధాన్యాన్ని ఇచ్చిపోయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి డీసీఎంలు అనుకోండి, లారీలు అనుకోండి, ప్యాసింజర్లు వచ్చేసి గాజులు అమ్ముకున్న వాళ్ళ లెక్క వీళ్ళు బయలుదేరి అందుకే లేడీస్ కూడా పెట్టుకుంటా ఉన్నారు. దీంట్లో దాంట్లో కూడా మీకు ఫోటోస్ అక్కడ పెట్టడం జరిగింది. ఆ విధంగా పైన గాజులు మొన్న మనకు ఒక నాలుగు వేల మెగా పేరం పడేటట్టుగా సిద్ధం చేసిందిగా ఆపరేట్ చేయడం ఒక 5 వేల రాజ్యాంగ వివిధ మూడ కాపరేటివ్స్లో ఇది ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి మీగా పెట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చంద్రబాబు జరుగుతుంది. ఈ వర్క్ చేసినటువంటి సూపర్ ఆపరేషన్ అన్నారు దేవుడు మరియు అత్తాపూర్ వారికి దాంతో చౌకబారుగా బిజినెస్ చేసుకోవడానికి ఈ ధాన్యాన్ని ఇస్తాం.